జనసందోహంలో పడి ఇంత ప్రజాభిమానం మధ్యలో పడిపోయి మిమ్మల్ని మీలాంటి క్షేత్రస్థాయిలో నిలబడి పనిచేసే వాళ్ళు కలుసుకోవడానికి చాలా చాలా కష్టమైపోతుంది, మీకు విసుగు వచ్చేస్తాయి మీ అందరికి. కలవడం ఏంటంటే వీళ్ళ పిల్లలు అంటే మీరు ఒక ప్రభావితం చేయగలిగే వ్యక్తులు మీరు అందరు. మీ కోపం రావచ్చు నా మీద, మా మీద అర్థం చేసుకోవటంటే మమ్మల్ని కలవాలి కదా అనుకుంటారు కదా. సహజం అంటున్నా, నేను మీ స్థాయిలో ఉంటే ఎక్కువ ఉంటుంది, మీకు హక్కు ఉందన్న అదే చెప్పేది. మీరు నన్ను తిట్టకపోతే ఎవరిని తిడతారు? అరే నన్ను కసురుకోకపోతే ఎవరిని కసురుకుంటారు? మీకు ఇంకా అదే కదా అందం పొలిటికల్ పార్టీలో. మీ అంటే మిమ్మల్ని అరే నువ్వు మమ్మల్ని నడిపిస్తావు కదా, నువ్వు మాకు అందుబాటు లేకపోతే ఎలా అంటే నేనేమంటానంటే నాకు ఇలా కలుసుకోవడానికి సమస్య ఏంటంటే అందరికీ నేనంటే విపరీతమైన ప్రేమ ఆప్యాయత, అందరూ కూర్చొని నన్ను ఇలా అందరూ ఇలా తాకి తాకి నన్ను నీరసం వచ్చేస్తా, ఊరికి తాకి నీరసం వచ్చేస్తుంది నాకు. అన్నా అన్నా అని ప్రేమతో అంటే సగ శక్తి ఎగిరిపోతున్నాయి. సార్ నేను కోరుకునేది నేను మిమ్మల్ని కలిసి రెగ్యులర్గా కూర్చొని కలుసుకున్నా కలుసుకోకపోయినా ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను కష్టపడి పనిచేసి మన ఇందాక చెప్తాను నా దృష్టికి చాలా వస్తూ ఉంటాయి. రాజుల్లో మనకి నీళ్ళ ట్యాంకర్ పెట్టి పని తిప్పుతూ ఉంటాను. నాగభూషణ్ గారు నా పిలిపించమని చెప్పాను. అంటే నేనేంటంటే ఎవరు మనకి చేసినా ఇది ఒక చాలా సంవత్సరాల ప్రయాణం. ఇది మీరు ప్రతి మీరు కలిసి 6 నెలలు కలిసిన వెంటనే నన్ను కలవలేదండి అని మీరు అనుకోవద్దు. దయచేసి మీరు చాలా రెండు చేతులు జోడించి చెప్తాను. మీ కష్టాన్ని నేను గుర్తించే వ్యక్తిని, కాకపోతే ఏంటంటే నా అంత కమిటెడ్గా నా కింద స్థాయి వ్యక్తులు అందరికీ అంత కమిట్మెంటు ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను ఇప్పుడు ఈయన కష్టాన్ని నేను తీసుకెళ్తే నేను దూరం అయిపోతాను అని చెప్పి తీసుకెళ్ళాను. అదిసం అర్థమవుతూ ఉంటుంది నేనేమన్నా అది జరుగుతూ ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీలాగా ఉంటే ఏం చేస్తాను, మీ పేరే నేనేం చేస్తాను, మీరు కొండల్లో గారు బాగా చేస్తారు, కొండల్లో గారు చాలా అద్భుతంగా చేస్తారన్న నేను వచ్చి ఇక పవన్ కళ్యాణ్ తీసుకెళ్తాను. కొండల్లో చాలా అద్భుతంగా చేస్తాడు, ఈయన ఓట్లు వేయించాడు, లేదు ఇంత నిలబడ్డాడు, మన పార్టీకి ఇంత గోలు చేశాడు, ఇంత గొడవ చేశాడు, ఇంతమంది ప్రజల పక్షాన నిలబడ్డాడు, అది నాకు ఆనందం కదా. అలాంటి వ్యక్తులు తెలుసుకుంటే ఇది మన నాయకుల్లో లోపించదు. నేను చెప్తున్నాను కదా, నేను రోడ్డు మీద ఆగి మరీ మాట్లాడుతాను యూత్ తోటి. నేను నాకు ఎలా తెలిసింది నాకు అంత పెద్ద ఇసుక కరెక్షన్ పాయింట్ ఉందని నేను ఆగి ఎవరిని పిలిచాను రోడ్డు మీద నా మనతో పాటు నడుస్తుంటే కూరని పిలిచాను. అబ్బాయి చెప్తాను అన్న ఇంత ఉంది పలానోలు చేశారు ఇంత డీటెయిల్ చెప్తున్నాడు. అంటే నేను ఇది ఉదాహరణకి ఎందుకు ఉదాహరిస్తున్నానంటే మనం వెళ్ళి మాట్లాడితే ప్రజలు వస్తారు మన దగ్గరికి. చెప్తాను మీరు అడగందే అమ్మైనా పెట్టదాను. స్టీవ్ జాబ్స్ ఏదో ఇంటర్వ్యూ చూస్తావు అంటే నువ్వు ఏదన్నా కావాలంటే నువ్వు అడగాలి. సో నాకు ఏదన్నా నేర్చుకోవాలని చెప్తే నేను ఆ రోజుల్లో అతను ఏదో చెప్తాను ఐబీఎం కంప్యూటర్స్ ఏదో పర్టికులర్ కంప్యూటర్కి ఫోన్ చేసి నేను విద్యార్థిని నేను ఒక స్టూడెంట్ని 70s హై స్కూల్ అయిపోయిందో హై స్కూల్ టైంలో ఐ వాంటెడ్ వన్ సెమీ కండక్టర్ ఏదో కావాలి నాకు చిన్న ఏదో ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ ఇవి సర్క్యూట్ బోర్డ్ ఏదో కావాలి. నేను ఫోన్ చేసిన ఐబీఎంలో దొరుకుతామని చేస్తే డైరెక్ట్ ఆయన ఓనర్ ఎత్తుకున్నాడు, నేను వన్ ఆఫ్ మీ చీఫ్ ఎత్తుకున్నాడు. నా నేను ఫలానా స్టీవ్ జాబ్స్ నా పేరు ఇది, నేను చదివే స్కూల్ ఇది, నాకు మీదన్న సప్లై చేయగలరా ఈ సర్క్యూట్ బోర్డ్ అనేదో అడిగితే అతను వెంటనే పంపించాడు. అండ్ ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పింది మీరు వెళ్ళి అడగాలే కానీ ప్రజలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు.